నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం మన తెలంగాణ మన వార్తలు నేను సంధ్య కోటా శ్రీనివాస్ నిమించిన నటుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని స్పష్టం చేశారు భారతీయ జనతా పార్టీ ఓబీసీ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ సికింద్రాబాద్ నియోజకవర్గంలోని బౌద్ధనగర్ సీతాఫల్ మండి బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా జరిగిన ప్రచారంలో లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు బౌద్ధనగర్ లోని గల్లీ గల్లీలో జీప్ యాత్రలో పాల్గొని ప్రచారం చేశారు ప్రచారంలో ఇసుక వేస్త కనిపించినంత పెద్ద ఎత్తున ప్రజలు కాషాయ దళాలు కాషాయ జెండాలు కండువాలు ధరించి పాల్గొనడంతో గల్లీలన్నీ కాషాయమయమై కనిపించాయి లక్ష్మణ్ మాట్లాడుతూ కేసీఆర్ పరిపాలన చూస్తుంటే అహనా పెళ్ళంట సినిమాలోని కోటా శ్రీనివాస్ నటన గుర్తుకు వస్తుందని తెలిపారు టీఆర్ఎస్ పాలన అంత అవినీతిమయం హైదరాబాద్ నగరాన్ని అస్తవ్యస్తం చేశారని ఆరోపించారు అవినీతి రహిత పాలన భాగ్యనగరం అభివృద్ధి చెందాలంటే బీజేపీతోనే సాధ్యమని పేర్కొన్నారు బీజేపీని గెలిపిస్తే రూపాయి ఖర్చు లేకుండా ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ప్రజలంతా మార్పును కోరుకుంటున్నారని వివరించారు మీ అభ్యర్థి మా అభ్యర్థి మనందరి అభ్యర్థి మేకల కీర్తి పేద ప్రజల అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ బౌద్ధ నగర్ నుంచి బరిలోకి దించింది అసెంబ్లీ కన్వీనర్ హరి గారు హర్ష గారు సారంగపాణి గారు కృష్ణమూర్తి గారు ప్రభు గుప్తా గారు సీతాఫల్ మండి అభ్యర్థిని దీప్తి గారు చాలా సంతోషం ఈరోజు ప్రచారం చూస్తూ ఉంటే ఇది బీజేపీ ఎన్నికల ప్రచారమా లేదా బీజేపీ విజయోత్సవ ర్యాలీగా ఈరోజు నేను భావిస్తా ఉన్నా ఐదేజ్ కాలనీ పోయి చూసినారు ఇల్లు మాకు వస్తాయని చెప్పి ఓట్లేసినారు తీరా చూస్తే 6 సంవత్సరాలైంది హైదరాబాద్ లో లక్ష ఇళ్ల సంఘ దేవుడెరుగు ఇవాళ 5000 ఇళ్లు కూడా కట్టించలేదు ఇవాళ మళ్ళీ నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా వచ్చి ఓట్లు అడుగుతున్నారు మన అసెంబ్లీ ఎన్నికలు చెప్పాడు ఎమ్మెల్యేలుగా మేము అసెంబ్లీలో ప్రశ్నిస్తే లక్ష ఇళ్లు ఇచ్చే వరకు ఓట్లు అడిగినటువంటి ఈ ప్రభుత్వుడు మళ్ళీ దళితుడి ముఖ్యమంత్రి చేయకపోతే తల నరుక్కుంటా చెప్పేటువంటి ఈ ముఖ్యమంత్రి రావణ సరుడికి ఎన్ని తలన్నాయో తెలియదు కానీ ఈయన మాట తప్పినటువంటి మరి చూస్తే ఎన్ని తలలు నరకాలో ఒక్కసారి బౌద్ధ నగర్ ప్రజలు ఆలోచన చేయండి మీరందరూ కూడా కోట శ్రీనివాసరావు యొక్క సినిమా అహనా పెళ్లి అహనా పెళ్లి అంటే చూసింటారు చూసిందా ఆ సినిమాలో కోట శ్రీనివాసరావు పిశాచ్ ఏ రకంగా చాలా మరి ఆ యొక్క కోడి దూలానికి వేడరా తీసి కోడి రెక్కలు ఇచ్చినట్టుగా కోడిని కోసి మసాలా వేసి తిన్నట్టుగా లొట్టలు వేసుకొని చప్పరిచ్చినట్టుగా ఆ కోడి దూలాన్ని కోడిని చూసి ఆస్వాదిస్తూ ఉంటాం ఆ రకంగా ఇవాళ కోట శ్రీనివాసరావు మించిన నటుడు మన కేసీఆర్ గారు ఎక్కడో ఎర్రవల్లిలో 10 ఇల్లు చూపించి ఇగో మీకు ఇల్లు ఇస్తా అన్నాడు నమ్మిపోయినారు పేదలు మోసపోయినారు ఇక మోసపోకండి మొన్న కరోనా వచ్చేది ఆ కరోనా కష్టకాలంలో ఎక్కడ పోయినారు ఈ తండ్రి కొడుకులు కేసీఆర్ కేటీఆర్ పేదలకు కరోనా వస్తే ఆ దిక్కుముక్కులని గాంధీ ఆసుపత్రిలో గాంధీ ఆసుపత్రిలో షరీకైతే శవం బయటికి రావడం పైసలు లేవు ప్రైవేట్ హాస్పిటల్ పోతే లక్షల రూపాయలు దోపిడి 20 లక్షలు 10 లక్షలు పేదవాడు ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి కానీ బీజేపీ కార్యకర్తలు కరోనా కష్టకాలంలో ఇంటింటికి తిరిగినారు ఓడ ఓడ తిరిగినారు సారంగపాడి మేకల కీర్తి ఇక్కడ హరి మా రవి ప్రసాద్ మా యొక్క మరి కృష్ణమూర్తి ప్రభు అందరికి కడుపు కాలేటువంటి పస్తులుండేవాళ్ళు 3 పూటల అన్నం పెట్టినారు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు ఆపదలు అనుకున్నారు వాళ్ళు అన్ని రకాలుగా చేదుడు వాదనగా ఉన్నారు కరోనా కష్టకాలంలో ఆదుకొని టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి ఓటడిగే హక్కు లేదు మొన్న వర్షాలు వచ్చాయి వడ్డలు వచ్చాయి అద్దంలా మార్చేస్తున్నటువంటి హైదరాబాద్ అధ్వానంగా మార్చిన కేటీఆర్ ఇవాళ మీరు అవినీతికి తెరలేపి కార్పొరేటర్లు ఎక్కడ చూసినా దండుకుంటున్నారు జిహెచ్ఎంసీ అంటే ఇవాళ ఖాయా పియా చల్దియా ఇవాళ ఎవడు ఇల్లు కట్టుకుంటున్నాడు ఎక్కడ ఇటుకలు పడుతున్నాయి ఎక్కడ ఇసుక పడుతున్నాడు వాలిపోతున్నారు కార్పొరేటర్లు ఇల్లు కట్టే కంటే ముందు
నా అనుమతి అంటే నా చేయదంటే కానీ నువ్వు వీళ్ళు కట్టలేవంటున్నారు పేదలను దోచుకున్నారు ఆ రకంగా ఈరోజు కార్పెటలు అవినీతి పరుల గద్దలో వాలిపోయినా ప్రజలు మార్పు కోరుకుతున్నారు అందుకనే అవినీతి రహిత పాలన ఈరోజు భారతీయ జనతా పార్టీ మేకల కీర్తిని కల్పిస్తే ఖచ్చితంగా మీకు ఈరోజు రూపాయి ఖర్చు లేకుండా ప్రజా సమస్యలు అభివృద్ధికి బాట పడతాం అంతేకాదు వడ్డలు వచ్చి వర్షాలు వస్తే కనీసం మోరీలు బాగు చేయలేని మీరు మీకు ఎందుకు ఓటేయాలి మీకు గుర్తుందో లేదో మేము ఎమ్మెల్యేలుగా ఉన్నాము స్వచ్ఛ భారత్ ఢిల్లీ నుంచి మోదీ ప్రభుత్వం నిధులు పంపించి ఇల్లు లేని వాళ్ళకు టాయిలెట్ లేని వాళ్ళకు వాళ్ళకు టాయిలెట్ కట్టించండి ప్రధానమంత్రి ఆవాస్ కింద ఇల్లు కట్టించండి చెప్పి కోట్ల రూపాయలు పంపిస్తే ముఖ్యమంత్రి గారు చెప్పారు నేను చిలకలు కూడా వస్తాను ఈ చిలకలు కూడా ఈ ప్రాంతంలో ఒక ముక్క నేను తీసుకొని అభివృద్ధి చేస్తాను వాళ్ళకు నీతి సదుపాయం కల్పిస్తాను మోరీలు ఎత్తేస్తాను నాలా కడతాను పక్క ఇల్లు కట్టాలని చెప్పి మోసం చేసిన కేసీఆర్ ఒకసారి కేసీఆర్ సవాల్ చేస్తున్నారు రండి చూడండి చిల్కలు కూడా ఏమ అభివృద్ధి చేశావు పార్సీ గుట్టాలో ఏమ అభివృద్ధి చేశావు ఈ రోజు తడవ తడవకు మరి ఖాళీలు ఉన్నా లేకున్నా ఈ రాజకీయ ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తా ఉన్నారు తెలంగాణ పేరు చెప్పుకొని ఉద్యమం పేరు మీద కేసీఆర్ గారు చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రి అయినారు అమెరికా నుంచి పారాచూట్ లో ఊడి ఉద్యమంలో జర్రి మరి ఉద్యమం పేరు మీద ఇవాళ కేటీ రామారావు గారు ఇవాళ మంత్రి అయినాడు మున్సిపల్ మంత్రి కనీసం మోరీలు బాగా చేయని మంత్రి ఈయన మున్సిపల్ మంత్రి అల్లుడు హరీష్ రావు మంత్రి బిడ్డ కవితరావు మొన్నటి వరకు మరి ఎంపీ నిజామాబాద్ ప్రజలు మన కార్యకర్త అరవింద్ అక్కడ ఓడిస్తే నిజామాబాద్ లో చెల్లని రూపాయి ఇవాళ తొడిదారిన మన యొక్క ప్రవేశ పరీక్షలో ఫెయిల్ అయితే మేనేజ్మెంట్ కోటాలో తొడిదారిన ఇవాళ ఎమ్మెల్సీ చేసినటువంటి కవితరావు కరీంనగర్ లో ఆ రోజు హిందుగాలు బొందుగాలు చెప్పి కేసీఆర్ మాట్లాడితే కూడా బొందుగాలం కాదు మేము హిందూగాలం అని చెప్పి టీఆర్ఎస్ బొందు పెట్టి ఓడించినటువంటి కార్యకర్తలు కరీంనగర్ కార్యకర్తలు బండి సంజయ్ ఆ వినోద్ రావును ఓడిస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి సమీప బంధు కాబట్టి ఇవాళ దొడ్డిదారిన వారికి కేబినెట్ హోదా ఇచ్చాడు ఇక మొన్నటి వరకు టీవీలు పేపర్లు చూసేటువంటి ఎక్కడో మరి పక్క రూమ్ లో ఉండే సంతోష్ రావు మరి కేసీఆర్ గారికి సమీప బంధు కాబట్టి నేనేం తక్కువ అంటే ఆయన కూడా రాజ్యసభ సభ్యులు ఇచ్చినారు అంటే చంద్రశేఖర్ రావు గారు హరీష్ రావు గారు రామారావు గారు సంతోష్ రావు గారు కవితారావు గారు వినోద్ రావు గారు అంటే తెలంగాణలో సొత్తు వీళ్ళ జాగి అనుకొని ఈ రకంగా తెలంగాణను పంచుకొని రాజ్యం వెళ్తా ఉన్నారు వాళ్ళ ఈ రకంగా కల్వకుంట్ల కుటుంబం ఈ రోజు పెత్తనం చెలాయిస్తున్నారు అందరికి అయిపోయినాయి కొలువులు ఇక మిగిలింది కల్వకుంట్ల కుటుంబంలో ఒక బుడ్డోడు మిగిలిండు ఎవరు ఎవరు మన అదృష్టమో వాడి దురదృష్టమో మనకు వయస్సు లేదు కాబట్టి ఇవాళ వాడు ఎమ్మెల్యే కాలేకపోయినాడు ఎమ్మెల్సీ కాలేకపోయినాడు 2 సంవత్సరాలు అయితే వయసు వస్తే వాడిని కూడా ఎంపీ చేసేటువంటి ప్రభుత్వం ఈ కేసీఆర్ గారు 2015లో మరి కేసీఆర్ గారు బౌద్ధన గారిని దత్తం తీసుకొని ఇప్పటివరకు రాలేదు ప్రతి నెల 17వ తారీఖు వచ్చి ఇక్కడ ఎట్లున్నది పరిస్థితి అని రివ్యూ చేస్తా అన్నాడు ఫుడ్ చేసుకొని కూర్చొని పేదలకి డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు నాలాలు వెడల్పు చేస్తా అన్నాడు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా ఎవరికైతే ఇల్లు కోరుకుంటారు అని చెప్పిండు ఆ బౌద్ధన గారు 40 ఫీట్లు 60 ఫీట్ల రోడ్లు చేపిస్తా అన్నాడు ఇప్పటివరకు మొహం కూడా చూపించలేదు కేసీఆర్ గారు నేను మీకు సవాల్ విసురుతున్నా బౌద్ధనగర్ డివిజన్లో బీజేపీ అభ్యర్థి అయిన నేను గెలిచి ఈ బౌద్ధనగర్ డివిజన్ని అభివృద్ధి చేసి చూపిస్తా అప్పుడు నేనే మిమ్మల్ని స్వయంగా ఇన్వైట్ చేస్తా అప్పుడు వచ్చి చూద్దురు బౌద్ధనగర్ డివిజన్ మీరు వచ్చినప్పుడు ఎట్లుండే బీజేపీ అభ్యర్థి అయిన నేను గెలిచి దాన్ని ఎంత డెవలప్మెంట్ చేస్తానో మీరు స్వయంగా వచ్చి చూద్దురు నేను మిమ్మల్ని కంపల్సరీ పర్సనల్ వచ్చి ఇన్వైట్ చేస్తా ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి తెలంగాణ 24 న్యూస్